ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. దీనికోసం ఏం లేదండి, కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అవి మన కిచెన్లో రెగ్యులర్గా మనం చూసేవే. నేను ఒక ట్రెడిషనల్ వేలో రెడీ చేస్తున్నాను కుంకుమ అనేది. దీనికోసం కావాల్సిందల్లా పసుపు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ పసుపు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు, కాబట్టి కొంచెం రెడీ చేసుకుంటే సరిపోతుంది. పసుపు ఇదైతే పట్టించిన పసుపు అనమాట, పసుపు కొమ్ములతోటి. ట్రెడిషనల్ వేలో ఎలా చేసేవాళ్ళంటే, ఇంతకుముందు పసుపు కొమ్ములతో చేసేవాళ్ళు కుంకుమని. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ అయితే పసుపు కొమ్ములు లేవు, కాబట్టి నేను పసుపు కొమ్ములతో పసుపు పట్టించాను. అది తీసుకున్నాను ఈ పసుపు. దెన్ నెక్స్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి చున్నం అనమాట. ఆకుల్లో తమలపాకుల్లో వేసుకుంటాం కదా మనం కిళ్ళి కోసం, అలా చున్నం అనమాట. ఇది పాన్ చున్నం కనిపిస్తుంది కదా, ఇది పాన్ చున్నం. దీంట్లోనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసరికి పసుపు కన్నా మనం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక పించ్, ఇది వచ్చేసారా, ఇంత అయితే సరిపోతుంది. ఇది కూడా వేసేసాను కదా, దీంట్లో నేను ఇప్పుడు కంప్లీట్గా ఈ రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తాను. కావాలనుకుంటే మీరు దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నేను ట్రెడిషనల్గా అన్నాను కాబట్టి, పాతకాలంలో ఎలా అయితే కుంకుమని రెడీ చేసేవాళ్ళో నేను అలా రెడీ చేస్తున్నాను. అందుకని దీంట్లో నేను సున్నం తీసుకున్నాను. నీరు సున్నమైనా తీసుకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడ పొడి సున్నం ఉంది కాబట్టి నా దగ్గర నేను పొడి సున్నం తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే ఇది రావటం కోసమని నేను వాటర్ వేస్తున్నాను. జస్ట్ కొంచెం యాడ్ చేయగానే కలర్ వచ్చేస్తుంది చూడండి. ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు రెడీ చేద్దాం మనం. చూసారు కదా, కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చింది. ఈ రెడ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసాం కదా, ఈ మాయిశ్చర్ కంటెంట్ అంతా మనం రిమూవ్ అయ్యేలాగా దీన్ని బేకింగ్ ప్రాసెస్లో చేసుకోవాలి. బేకింగ్ ప్రాసెస్ అంటే, ఇప్పుడు మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను ఇంకొక మనం కేక్ ఎలా అయితే చేస్తామో అలా నేను ట్రై చేస్తాను వీటిని. ఇది కంప్లీట్గా బాగా వస్తుంది. చూసారు కదా, కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని బేకింగ్ ప్రాసెస్లో దీంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసాం కదా, మాయిశ్చర్ కంటెంట్ అంతా రిమూవ్ అయిపోతే ఏమవుతుందంటే కుంకుమ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మనకి. చూసారు కదా, ఇది వచ్చేసరికి మనం మెరూన్ కలర్ ఉంటుంది కదా, బొట్టు బిళ్ళ ఆ కలర్లో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది పెట్టుకున్నా కూడా. ఇప్పుడు వచ్చేసరికి నేను దీన్ని బేకింగ్ ప్రాసెస్ అంటే, ఇప్పుడు మనం కేక్ ఎలా అయితే చేస్తామో అలా నేను దీన్ని మొత్తం మాయిశ్చర్ కంటెంట్ అంతా రిమూవ్ చేస్తాను దీంట్లోంచి. ఇప్పుడు ఇది బేకింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా, దీనికోసం నేను ఒక అల్యూమినియం బౌల్ పెట్టాను. అల్యూమినియం బౌల్ అయితే ఏమవుతుందంటే హీట్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది, ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ అల్యూమినియంని తీసుకున్నాను. కావాలనుకుంటే ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, జస్ట్ అదైతే సెకండ్స్లో అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి బేకింగ్ కోసం ఇసుక ఉంటే ఇసుక వేసుకోండి, నా దగ్గర ఇసుక లేదు కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. సాల్ట్ మొత్తం ఇలా నీట్గా సర్దేసి డైరెక్ట్గా పెడితే ఏమవుతుందంటే హీట్ ఎక్కువైపోయి మొత్తం మాడిపోతుంది. కుంకుమ అనేది కరెక్ట్ కలర్ రాదనమాట మనకి. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీని మీద పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేస్తాను. ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత చక్కగా ఈ హీట్ అంతా మెయింటైన్ అవుతూ ఉంటుంది దీంతోనే, ఈ సాల్ట్ తోటి. ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇదంతా మన డ్రై అయిపోతుంది. వెయిట్ చేద్దాం 5 మినిట్స్ వరకు. మొత్తం డ్రై అయిపోయింది, చక్కగా మాయిశ్చర్ కంటెంట్ అంతా వచ్చేసింది. చూసారు కదా, చక్కగా చాలా డ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక సింపుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, దాన్ని కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు తయారు చేసిన కుంకుమనంతా నేను ఒక జల్లెడలో వేసి జల్లిచ్చేస్తాను. ఇది దీంతో అయినా పర్లేదు, ఎందుకంటే మనం ఇంట్లో పట్టించిన పసుపే కాబట్టి ఎలాంటి లంప్స్ ఏమి రాకుండా ఉంటాయి. ఇలా జల్లిస్తే ఏమవుతుందంటే కుంకుమ అనేది స్మూత్గా వస్తుంది, చక్కగా మనం పెట్టుకున్నా కూడా ఫేస్ కతుక్కుంటుంది. లేకపోతే ఇలా రఫ్గా ఉంటే ఏమవుతుందంటే జారిపోతూ ఉంటుంది. ఇదంతా జల్లిచ్చేస్తాను నేను. మొత్తం జల్లించేసాను కదా కుంకుమ అంతా, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను నువ్వుల నూనె. దీపారాధనకి మనం ఏదైతే నువ్వుల నూనె వేస్తామో ఇంట్లో, ఆ నువ్వుల నూనె జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తే ఏమవుతుందంటే చక్కగా మన కుంకుమ అనేది ఫేస్కి అతుక్కొని ఉంటుంది. చక్కగా కలర్ కూడా ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది అన్నమాట, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కలర్ కూడా.
అందుకే మనం కారం పట్టించుకునేటప్పుడు కూడా చూసారా ఆముదం వేసుకొని పట్టించుకుంటాము. దీంట్లో మనం నువ్వులు నూనె వేసుకుని కలుపుకుంటే ఏమవుతుందంటే చక్కగా కుంకుమ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని నేను దీంట్లో వచ్చేసరికి నేను నువ్వుల నూనె కలిపాను. నువ్వుల నూనె అంతా కుంకుమలో మిక్స్ అయ్యేలాగా నేను మిక్స్ చేసేస్తాను కంప్లీట్గా. కుంకుమ మిక్సింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో తీస్తాను. కుంకుమ మొత్తం రెడీ అయిపోయింది, చూసారా ఎంత నీట్గా ఉందో. పెట్టుకున్నా కూడా చేతికి చాలా బాగా అంటుకుంటుంది చూడండి, చూసారు కదా. మీరు ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది చాలా రోజులు వస్తుంది మనకి, మనం ఎప్పుడు ఒక 1 మంత్ వరకు వస్తుంది. మళ్ళీ కావాలనుకుంటే నెక్స్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా సింపుల్గా జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఇది ఫైనల్లీ నా కుంకుమ అంతా రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత బ్రైట్ కలర్లో వచ్చింది, మెరూన్ కలర్లో వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.